కోనసీమలో కీలక నియోజకవర్గం రాజోలు ఇది ఎస్సీ రిజర్వ్డ్ ఇక్కడ పొలిటికల్ సినేరియో డిఫరెంట్గా కనిపిస్తోంది గత ఎన్నికల్లో ఇక్కడ రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాకే అయితే ఆ తర్వాతి కాలంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటూ వైసీపీకి అనుబంధంగా మారిపోయారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ జనసేన వైసీపీ టీడీపీ ఈ మూడు పార్టీలు పోటాపోటీగా తలపడ్డాయి ఈ మూడు పార్టీలు యావరేజ్గా ముప్పై శాతం ఓట్లను రాబట్టాయి ప్రస్తుతం రాజోలు ఏపీ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తారని ప్రకటించారు టీడీపీ అభ్యర్థులకు కౌంటర్గా ఈ సీటులో పోటీపై పవన్ క్లారిటీ ఇవ్వడం కీలకంగా మారింది మరి రాజోలు నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఫలితాలను ఒకసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాపాక వరప్రసాద్ వర్సెస్ బొంతు రాజేశ్వరరావు వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా పోటీ జరిగింది ఆ ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజోల సెగ్మెంట్లో వైసీపీ ముప్పై రెండు పాయింట్ తొమ్మిది ఒక శాతం ఓట్లు సాధిస్తే జనసేన నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాద్ ముప్పై మూడు శాతం ఓట్లు రాబట్టుకుని గెలిచారు ఇక తెలుగుదేశం పార్టీ ముప్పై శాతం ఓట్లను సాధించింది మరి ఈసారి ఎన్నికల్లో రాజోలు సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతుందో మీకు టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలితాం అభ్యర్థుల వారీగా ఈ నియోజకవర్గంలో ఎవరెవరు బలాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం ముందుగా రాపాక వరప్రసాద్ ఈయనకి ఈసారి అనుకూలమైనటువంటి అంశాలేమిటి నియోజకవర్గంలో బలమైన నేతగా మంచి గుర్తింపు అయితే ఈయన పట్ల కనిపిస్తోంది మరోవైపు జనంలో మంచి ఇమేజ్ను ఈయన సాధించుకోగలిగారు ఇక గ్రౌండ్ లెవెల్లో ప్రచారం కూడా చాలా బలంగా చేస్తున్నారు అన్ని వర్గాల వారిని కూడా కలుస్తున్నారు ఇవన్నీ కూడా రాపాక వరప్రసాద్కి అనుకూల అంశాలు మరి ఈయనకి మైనస్ అయ్యే అంశాలేమిటి పరిశీలిస్తే సకినేటిపల్లి నర్సాపురం బ్రిడ్జ్ నిర్మాణం ఆలస్యమవుతూ ఉండడం ఆయా ప్రాంతాల్లో వీనికి బాగా నెగిటివ్గా కనిపిస్తోంది మరోవైపు గ్యాస్ పైప్ లైన్లు తరచూ లీకేజ్ అవుతుండడం దాని పట్ల సరైన స్పందన లేకపోవడం అదొక మైనస్ అయ్యే అవకాశం ఉంది రాజోర నియోజకవర్గంలో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా కనిపిస్తోంది ఇది కూడా మైనస్ అయ్యే అవకాశం ఉంది వైసీపీకి అనుబంధంగా మారినా అంతగా అభివృద్ధి చెందలేదు అనేటటువంటి అభిప్రాయం కూడా వినిపిస్తోంది బలమైన క్యాడర్ సపోర్ట్ లేకపోవడం కూడా మరో మైనస్గా కనిపిస్తుంది ఇది దీనికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు గొల్లపల్లి సూర్యారావు మరి ఈ ఎన్నికల్లో గొల్లపల్లి సూర్యారావు యొక్క అనుకూలమైన ఏమిటి ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఈయన పట్ల అయితే చాలా మంచి గుర్తింపు కనిపిస్తోంది నెక్స్ట్ గొల్లపల్లి హయాంలో జరిగినటువంటి అభివృద్ధిని ప్రజల్లో అయితే మాత్రం వినిపిస్తోంది కనిపిస్తోంది టిక్కెట్ ఎవరికి వచ్చినా సపోర్ట్ చేసే పరిస్థితులు అయితే అక్కడ స్థానికంగా కనిపిస్తున్నాయి ఇవన్నీ ఈయనికి సంబంధించినటువంటి గ్రౌండ్ రియాలిటీ జనసేన పార్టీకి చెందినటువంటి నాయకుడు బొంతు రాజేశ్వరరావు మరి బొంతు రాజేశ్వరరావుకి ప్లస్లు ఏమిటి గతంలో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు అనే సానుభూతి ఈసారి కనిపించే అవకాశం ఉంది మరోవైపు తెలుగుదేశం కనుక పొత్తులో ఈయనకి కనుక టికెట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ సపోర్ట్తో గెలుపు చాలా సులభం అనేటటువంటి అభిప్రాయం కనిపిస్తోంది మరోవైపు రెండు పార్టీలకు సంబంధించినటువంటి బలమైన క్యాడర్ సపోర్ట్ కూడా ఈకి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ రియాలిటీ ఇక జనసేన పార్టీకి చెందినటువంటి మరో నాయకుడు దేవ వరప్రసాద్ మరి దేవ వరప్రసాద్కు అనుకూలమైన అంశాలు ఏమిటి స్ట్రాంగ్ పార్టీ క్యాడర్ అండదండలైతే ఈయన పట్ల కనిపిస్తున్నాయి మరోవైపు నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు పట్టు పెంచుకోగలుగుతున్నారు ఇక రిటైర్డ్ ఐఏఎస్గా కూడా జనంలో మంచి గుర్తింపు అయితే ఈయన పట్ల కనిపిస్తోంది అదే అదే సమయంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇమేజ్ కూడా ఈకి ఎంతో కొంత బాగా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది ఇది ఈయనకి సంబంధించినటువంటి గ్రౌండ్ డీటెయిల్స్ ఇక రానున్న ఎన్నికల్లో రాజుల నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు పరిశీలితాం ముందుగా రాపాక వరప్రసాద్ వర్సెస్ బొంతు రాజేశ్వరరావు వీరిద్దరు గనక బరిలో దిగితే అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాజులలో వైసీపీ నుంచి రాపాక వరప్రసాద్ జనసేన నుంచి బొంతు రాజేశ్వరరావు బరిలో గనక నిలిస్తే జనసేన గెలిచేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది ఇక్కడ జనసేన అభ్యర్థి యాభై ఏడు శాతం ఓట్లు సాధించి గెలిచే ఛాన్సెస్ ఉందని తెలుస్తోంది అదే సమయంలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ముప్పై ఎనిమిది శాతం ఓట్లు సాధిస్తారని తెలుస్తోంది అలాగే ఇతరులకు ఐదు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా బిగ్ టీవీ సర్వేలో తెలియదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పోరాడి ఓడిన రాజేశ్వరరావు పట్ల జనంలో సానుభూతి ఓటు పెరుగుతుందని తెలింది అయితే ఇక్కడ టిక్కెట్ రేసులో రాపాక రమేష్ బాబు దేవవరప్రసాద్ కూడా ఉన్నారు కానీ ఎవరికి టిక్కెట్ దక్కినా సహకారం అందిస్తామని అంటున్నారు రాపాక వరప్రసాద్ వర్సెస్ దేవ వరప్రసాద్ వీరిద్దరి మధ్య కనుక పోటీ జరిగితే అంటే రాజోరులో రాపాక వరప్రసాద్పై జనసేన నుంచి దేవవరప్రసాద్ పోటీ చేస్తే గెలుపు అవకాశాలు జనసేన పార్టీ వైపే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది ఇక్కడ జనసేన అభ్యర్థిగా దేవవరప్రసాద్ పోటీ చేస్తే యాభై నాలుగు శాతం ఓట్లు సాధించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అదే సమయంలో రాపాక వరప్రసాద్ నలభై ఒక్క శాతం ఓట్లు రాబట్టే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఇతరులకు ఐదు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉందని బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది రాజోలులో జనసేన పార్టీకి జనం మద్దతు చాలా బలంగా కనిపిస్తోంది రెండు వేల పద్నాలుగు నుంచి స్ట్రాంగ్ కేడర్ పవన్ పార్టీకి ఏర్పడింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఇదే పార్టీ నుంచి గెలిచిన రాపాక వైసీపీ వైపు వెళ్లడంతో కొంతమంది కార్యకర్తల్లో కాపు ఓటర్లలో తీవ్ర అసహనం వ్యక్తమైంది దీంతో జనసేనకు గ్రౌండ్లో సపోర్టు తగ్గినట్లు కనిపించింది అయితే మరోసారి కేడర్ రంగంలోకి దిగి పార్టీని పటిష్టం చేసే పనిలో ఉన్నారు ఇప్పుడు